నిక్షేపంగా ఉన్న రిసార్ట్ను కూల్చేసి వందల కోట్లు పోసి మళ్ళీ అక్కడ కట్టడం, అది సీఎంఓ ఆఫీస్ కానీ ఇంకేదైనా బిల్డింగ్ కట్టాలి అనుకోవడం కానీ, అదంతా కూడా భారీగా ప్రజల డబ్బును వృధా చేయడం కదా. వాటిని కట్టడానికి రిషికొండను తొలిచేయడం వల్ల పర్యావరణం భారీగా డ్యామేజ్ అయింది. ఇంత అద్భుతంగా ఎస్టాబ్లిష్ అయిన రిసార్ట్ని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్న రిసార్ట్ని ఎట్లా కూల్చగలిగారు అనేది తలుచుకుంటేనే ఎవరికైనా బాధతో మనసు కలుక్కుమంటుంది. అంతర్జాతీయ టూరిస్టులు కూడా వచ్చే ఈ ఒక్క రిసార్ట్ నుంచే అత్యధికంగా ప్రతి సంవత్సరము 25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఆదాయం వచ్చేది. ఇది టాప్ ఎర్నింగ్ రిసార్ట్. ఇలాంటి రిసార్ట్ను కూల్చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయం పోయింది. ఈ మొత్తం రుషికొండ ఇష్యూలో హీరో లాంటి ఒక ఫైటర్ గురించి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. రుషికొండను ప్రొక్లైనర్లు ఎప్పుడైతే టచ్ చేశాయో అప్పటి నుంచి అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా నిబంధనల్ని తొంగలో దొక్కుతోందో రాజకీయ పార్టీల కంటే ముందే గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లా చేయకూడదు, వీటిని అడ్డుకోండి అని చెప్పి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి, అనేక లెటర్లు రాసి అందరినీ అలర్ట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్స్ రాశారు, అలాగే పౌర సమాజానికి కూడా అవన్నీ తెలిసేలాగా చేసిన వ్యక్తి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఈఏఎస్ శర్మ. ఈ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాత మాస్టర్ ప్లాన్లో కూడా కొండల్ని కాపాడాలి, కొండల మీద ఉన్న వెజిటేషన్ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అని ఎప్పటి నుంచి ఉంది. అయినా కూడా చాలా విధాలుగా వీళ్ళు వైలేట్ చేస్తున్నారు. రుషికొండను కాపాడుకుందాము అని చెప్పి అనేక సభలు, సదస్సుల్ని ఆయన నిర్వహించారు. ప్రజలకు అవగాహన కలిగేలాగా, వాళ్ళు ప్రశ్నించేలాగా చేయగలిగారు. బట్ ఎవరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు అస్సలు పట్టించుకోలేదు, ఎవరిని కూడా కేర్ చేయకుండా ముందుకెళ్ళిపోయింది. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించారు, సిఆర్జెడ్ ఉల్లంఘించారు, అక్కడ బోర్వెల్ వేయకూడదు, ఇన్ని విధాలుగా ఇప్పుడు ఈ హైకోర్టు కేసు కాదు, అతను ముందే రాశాను గవర్నమెంట్కి, తప్పు చెల్లదు దీన్ని రివోక్ చేయడని ఎక్కడా కూడా కదలడం లేదు వాళ్ళు. అది ఒక టూరిస్ట్ రిసార్ట్గానే చేయాలి, ఇంకా దేనిగా చేయకూడదు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఆఫీసులు పెడతాం, తప్పది. అలాగే ఆయనేమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బద్ద వ్యతిరేకి, శత్రువు, లేకపోతే టీడీపీకి చెందిన మద్దతుదారు అట్లా ఏం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను స్వాగతించిన వ్యక్తే ఈఏఎస్ శర్మ. ఇప్పుడు ఈ 3 రాజధానులు అంటే ఒకటి కర్నూలులో న్యాయస్థానం దృష్ట్యా, అలాగే మన ప్రభుత్వ కార్యకలాపాల దృష్ట్యా, సెక్రటేరియట్ దృష్ట్యా విశాఖపట్నం నార్త్ ఆంధ్రప్రదేశ్, అలాగే అమరావతిలో శాసనసభల దృష్ట్యా రాజధానులు పెడతామని అనేటువంటి నిర్ణయం ఒక విధంగా వెల్కమ్ చేయాలి. ఇప్పుడు కూడా ఈవీఎంల మీద ఆయన తీవ్ర స్థాయిలో ఫైట్ చేస్తున్నారు. ఈవీఎంలు తయారు చేసే కంపెనీల్లో చాలా లోపాలున్నాయి అని చెప్పి ఆయన లేవనెత్తారు. వాటికి సంబంధించి నేను గతంలో ఈవీఎంల మీద చేసిన వీడియోలో ఈయన రాసిన లెటర్స్ ఏంటి, అవి ఎంత ముఖ్యమో అని చెప్పి డీటెయిల్డ్ వీడియో చేశాను, ఒకసారి చూడండి కావాలంటే. రుషికొండ ఇష్యూలో ప్రధానంగా ఈఏఎస్ శర్మ ఎట్లాంటి ఉల్లంఘనలు జరిగాయి అని లేవనెత్తారంటే, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారము మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉండే కొండల మీద ఎట్లాంటి నిర్మాణాలు కూడా చేయకూడదు. గతంలో ఉన్న ఉడా కానీ, ప్రస్తుతం ఉన్న విఎంఆర్డీఏ కానీ ఈ రుషికొండను విశాఖ మాస్టర్ ప్లాన్లో సిఆర్జెడ్ కిందనే గుర్తించింది. అట్లా గుర్తించింది అంటే టూరిజానికి సంబంధించినవి తప్ప వేరే నిర్మాణాలు ఏవి అక్కడ చేయకూడదు అని అర్థం. అదొక ఉల్లంఘన. రిసార్ట్ కూల్చివేశారు కదా, దాని వ్యర్థాలు తీరం పొడవున సముద్ర తీరం వెంబడి కిలోమీటర్ల మేర పడేశారు. ఎక్కడో తీసుకెళ్లి పడేయలేదు, ఎందుకంటే చాలా భారీ నిర్మాణాలు కూల్చేశారు కాబట్టి అంతే స్థాయిలో వ్యర్థాలు, శిథిలాలు కూడా పోగయ్యాయి. వాటిని అన్నింటినీ కూడా డిస్పోజ్ చేయడము, ఆ తీరం వెంబడి, సముద్ర తీరం వెంబడి కూడా పడేశారు. అది అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల్ని ఉల్లంఘించడము అని చెప్పి శర్మ చెప్పారు. అలాగే సిఆర్జెడ్ ప్రాంతాల్లో బోర్లు వేయకూడదు, నీళ్ళ కోసం బోర్లు వేయకూడదు, కానీ ఈ నిర్మాణాల కోసము టూరిజం శాఖ చాలా బోర్లు వేసింది, కాబట్టి ఇది కూడా తీవ్రమైన ఉల్లంఘన కిందకు వస్తుంది. 2006లో వచ్చిన ఓ జీవో ప్రకారము సహజ సిద్ధంగా ఏర్పడిన కొండను అస్సలు ధ్వంసం చేయకూడదు. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడి అక్కడే సీఎంఓ ఆఫీస్ కట్టాలనా? అక్కడి నుంచి పాలిస్తేనే సీఎం సరిగ్గా పరిపాలించినట్ట కాదు కదా. విశాఖలో బోలెడు స్థలాలు ఉన్నాయి కదా, అక్కడ కట్టుకోవచ్చు కదా అంటే మళ్ళీ అత్యాశ, అధికారం శాశ్వతమో అని అనుకోవడమే ఇక్కడ సమాధానాలు అవుతాయి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము అనే భావన కంటే కూడా ఇది నా రాజ్యము, నా సొంత రాజ్యము, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను, నన్ను అడిగే వాళ్ళు ఎవరు నా రాజ్యంలో అనే లాంటి ఒక డిక్టేటర్షిప్ అనుకోవాలన్నా, లేకపోతే అధికార దురహంకారం అనుకోవాలన్నా, ఆ ధోరణే ఇంత ఘోరంగా నిబంధనల్ని ఉల్లంఘించేలాగా చేస్తుంది. ప్రజలకు మేలు చేస్తాము అని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు ఇది మా రాజ్యం, మేము ఏం చేసినా నడుస్తుంది అనే భావనలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే అంత అద్భుతమైన రిసార్ట్ను చాలా ఈజీగా కూల్చేయగలిగారు. రిసార్ట్లను పడగొట్టి రుషికొండని ధ్వంసం చేసి సీఎంఓ కార్యాలయాలు కట్టాల్సిన అవసరం ఉందా అనేది ఇక్కడ ఒక చేర్చైతే, కట్టిన భవనాల్లో ఎలాంటి వస్తువులు వాడారు, ఎట్లాంటి
అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఒక్కొక్క వస్తువు కోసం ఎన్ని లక్షల రూపాయలు పోశారు, మంచినీళ్ళలాగా ఎట్లా ఖర్చు పెట్టారు, ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు అనేది ఇంకొక పెద్ద చర్చ జరుగుతుంది. అలాగే బాత్టబ్ కోసం 40 లక్షలు ఖర్చు చేయడము, లైట్లు ఫ్యాన్లు లాంటివి ఇంపోర్టెడ్ వస్తువులు వాడడము, సోఫాలు అన్నీ కూడా కస్టమైజ్డ్వి చేయించడము, టేబుల్స్ కానీ సోఫాలు కానీ మార్బల్స్ వాడిన మార్బల్స్ కానీ వీటన్నిటికీ కూడా లక్షల రూపాయలు, 50 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలా ఆ వస్తువును బట్టి అంత భారీగా ఖర్చు చేయడం అనేది ప్రజల డబ్బుకి కొంచెమైనా వాల్యూ ఇచ్చారా? ఇది ప్రజల డబ్బు కదా అని బాధ్యతగా ఎవరైనా ఉన్నారా అంటే అసలు ఎవ్వరూ లేరు అని అనిపిస్తుంది ఆ విజువల్స్ చూస్తే. సో ఇదేమి వాళ్ళ జేబులో డబ్బు కాదు కాబట్టే అంత మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టగలిగారు. పాలకులు ఇంత ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటుంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? పాలకులకు, మేము బానిసలం, మేము దేశం కోసం చదువుకోలేదు, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకు ఊడిగం చేయడము, వాళ్ళు ఆడించినట్లు ఆడడానికే మేము కష్టపడి ఐఏఎస్లు చదువుకొని ఇంత పెద్ద ఆఫీసర్స్ అయ్యాము అని చెప్పి బానిసత్వంలోకి ఏమైనా దిగజారిపోయారా అని చెప్పి కూడా అనిపిస్తుంది. ప్రజాసొమ్ము దోచుకోవడానికే వీళ్ళు పాలకులకు ప్రధానంగా హెల్ప్ చేస్తున్నారా అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, చాలా పెద్ద స్థాయిలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ లాంటి వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. విశాఖను రాజధానిగా ప్రకటించినప్పుడే జగన్మోహన్ రెడ్డి రిషికొండ మీద కన్నేస్తే ఈ భవనాలన్నీ పూర్తయిపోయిన తర్వాత, అంటే ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు ఒక 3-man కమిటీ వేశారంట ఐఏఎస్ ఆఫీసర్స్తో. వాళ్ళు విశాఖ అంతా తిరిగి చూసి రిషికొండ అయితే బాగుంటుంది మీరు ఉండడానికి అని చెప్పి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ సీఎంకి రికమెండ్ చేశారంట కొత్తగా. ఎంత పెద్ద జోక్ కదా, ఎన్ని క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి జనాల చెవుల్లో అని చెప్పి ఇట్లాంటి విషయాలు చెప్తారు? ఎవరి చెవుల్లో పూలు పెట్టడానికి ఇట్లాంటి వేషాలు వేస్తారు చెప్పండి? ముఖ్యమంత్రుల రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలని భుజాల మీద మోసే ఐఏఎస్ అధికారులు డైరెక్ట్గా ప్రజలకు ద్రోహం చేస్తున్నట్లు కాదా? దేశానికి, ప్రజల సంపదకి, ప్రజలిచ్చిన బాధ్యతని మర్చిపోయి ద్రోహం చేస్తున్నట్లేమో అని నాకు అనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఇంకా అయిపోలేదు వీడియో, ఇంకా ఉంది చెప్పాల్సింది. అది ఎవరి పాలనలో అయినా సరే ఐఏఎస్ ఆఫీసరు డైరెక్ట్గా రాజకీయ నాయకుల దగ్గర పనిచేయడానికి కాదు ఐఏఎస్ అయింది, ఐఏఎస్ ఆఫీసర్స్ని అక్కడ నియమించింది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఒకటేదైనా ఒక ముఖ్యమంత్రో ఒక మంత్రో చెప్పినప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇట్లా రూల్ ప్రకారం ఇట్లా జరగకూడదు, నేను చెయ్యను అని చెప్తే ఉద్యోగం అయితే పోదు ఏ ఆఫీసర్ది కూడా, మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అట్లా ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తారు? అందరు ఆఫీసర్స్ నిజాయితీగా ఉండాలి అని ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయగలరు ముఖ్యమంత్రులు? వాళ్ళు అట్లా అనుకోకపోవడం వల్లనే అవినీతి చాలా ఎక్కువ పెరిగిపోతుంది, వీళ్ళు కూడా ఆట బొమ్మల్లాగా బానిసల్లాగా అయిపోయారేమో అనిపిస్తుంది. దయచేసి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించాలి, థింక్ చేయాలి అని చెప్పి ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రులు పర్మనెంట్ కాదు, మీరు మాత్రమే పర్మనెంట్. బానిసలైన అధికారులకు ఏ ఒక్కరోజు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. డైనమిక్ అధికారులు, ధైర్యవంతులైన అధికారులు మాత్రమే దేశాన్ని మార్చగలుగుతారు, వాళ్ళు మాత్రమే సమాజ సేవ చేయగలుగుతారు. అందుకు మాత్రమే మీరు ఆ పొజిషన్స్లోకి వెళ్ళారు, చాలా కష్టపడి చదువుకొని అంత వాళ్ళు అయ్యారు. మీరు పర్మనెంట్ కానీ రాజకీయ నాయకులు అస్సలు పర్మనెంట్ కాదు. సో రూల్స్కి విరుద్ధంగా వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయి పనిచేయాల్సిన అవసరం లేదు అనేది ఐఏఎస్ ఆఫీసర్స్ అర్థం చేసుకోవాలి.